మన ఈ సభకు కూడా ఒక కండిషనల్ ఆర్డర్గా ఇచ్చారు. ఇక ముందు ముందు కూడా బహుశా ఏ సభ పెట్టుకోవాలన్నా ధర్నా పెట్టాలన్నా కానీ మళ్ళీ మనం కోర్టుకు వెళ్లాల్సినటువంటి ఒక సందర్భాలు వచ్చినాయి. టైం ఉల్లంఘన ఇచ్చినటువంటి దాన్ని వయోలేట్ చేశారనేటటువంటిది మళ్ళీ అదొక సాకు తీసుకునేటటువంటి ఒక ప్రమాదం కూడా ఉంది. అయితే ఒక 2 నిమిషాలు నేను చెప్పదలసింది ఏంటంటే, అహేరి కుట్ర నుంచి మొదలు పెడితే సాయిబాబాని అక్రమంగా అరెస్ట్ చేసి కాన్స్పిరసీ పేరుతో భీమా కోరేగాం కాన్స్పిరసీ, దాని తర్వాత గద్వాల్ కాన్స్పిరసీ, ఇట్లా కొత్తగూడెము, ఇట్లా కాన్స్పిరసీ కేసెస్ మొత్తంగా కూడా ఈరోజు అటు మహారాష్ట్ర ఇటు తెలంగాణలో కొనసాగుతున్నది మనం చూస్తున్నాం. ఈ కాన్స్పిరసీ కేసెస్లలో నిజంగా కూడా గతంలో అనేక కేసులు మనం చూసాం. ఒక నాటు తుపాకీ దొరికిందనో, గ్రెనేడ్స్ దొరికినాయనో, జెలిటిన్ స్టిక్స్ దొరికినాయి అనేటటువంటి కేసెస్ మనం గతంలో చూసాం. కానీ విచిత్రం ఏంటంటే, ఇప్పుడున్నటువంటి ఈ కాన్స్పిరసీ కేసెస్ అన్నీ కూడా ఉత్తరాలు రాయడము, లెటర్స్, కేసెస్ ఆర్ బీయింగ్ బిల్డప్ ఆన్ ది లెటర్స్. ఉదాహరణకు భీమా కోరేగాం కేసు చూస్తే అందులో ఉండేటటువంటి ఒక 12 ఉత్తరాలు అప్రిషియేటింగ్ ఈచ్ అదర్, ఒకరినొకరు పొగుడుతూ రాసినటువంటి టైప్డ్ ఉత్తరాలు. ఈ సాయిబాబా కేసులో ఎప్పుడైతే ప్రాసిక్యూషన్ ఎన్ఐఏ ఒక కన్విక్షన్ వేసిందో ఆ మోడల్ని ఈరోజు డెవలప్ చేస్తున్నారు దేశవ్యాప్తంగా. అంటే ఓన్లీ ఒక ఉత్తరాలు ఉన్నాయని, లేకపోతే కాన్స్పిరసీ అని చెప్పి వేజింగ్ ఏ వార్ అగెన్స్ట్ ది కంట్రీ అని, దే ఆర్ ఆల్ అసోసియేటెడ్ విత్ ది మావోయిస్ట్ పార్టీ అనేటటువంటి ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ సంబంధించిన సంఘాలు అనేటటువంటి ఒక అలిగేషన్స్ తోటి కేసెస్ ని ఫ్రేమ్ చేసి ఈరోజు సాయిబాబా కేసులో ఎట్లయితే లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేసినారో అలాంటి మోడల్ని ఈరోజు మొత్తంగా దేశవ్యాప్తంగా ఉద్యమకారుల మీద కేసులు బనాయించేటటువంటి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో ప్రధానంగా గద్వాల్ కాన్స్పిరసీ కేసు అనేటటువంటి దాంట్లో ఒకవైపు ఇదే ప్రభుత్వము, ఇదే పోలీసులు తెలంగాణలో మావోయిస్ట్ యాక్టివిటీ లేదు, మూమెంట్ లేదని చెప్పి ఒకవైపు మాట్లాడుతూ, ఇంకోవైపు చాలా వీళ్ళంతా కూడా ఈ దేశ మొత్తంగా కూడా ఒక యుద్ధాన్నే ప్రభుత్వం మీద దేశవ్యాప్తంగా ఉండేటటువంటి వేజింగ్ ఏ వార్ చేస్తున్నారని చెప్పి కేసెస్ ని రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఇంకోవైపు మనము కొంతకాలం తెలంగాణ రాష్ట్రం రాకముందు ఎంతో పెద్ద బహిరంగ సభల కోసం మనం పబ్లిక్ పర్మిషన్స్ తీసుకునేటటువంటి ఉంది. నిజాం గ్రౌండ్స్లోనో లేకుండా పెద్ద పెద్ద దాంట్లో మీటింగ్లు పెట్టుకోవాలంటే, ఈరోజు నిజంగా అది ఎక్కడి వరకు వచ్చిందంటే ఈ ధర్నా లాంటి ప్లేసెస్లో యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్గా పెట్టుకోవచ్చు. అంటే యూ నీడ్ నాట్ టేక్ ఎనీ పర్మిషన్. అక్కడి నుంచి ఏడికి వెళ్ళిపోయిందంటే హాల్లలో మీటింగ్ పెట్టుకోవాలన్నా ఈరోజు నువ్వు పర్మిషన్ తీసుకోవాలనేటటువంటి ఒక స్థితికి నెట్టబట్టడం జరుగుతుంది. అంటే ప్రభుత్వాలు, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు కానీ పోలీసులు కానీ వ్యవస్థ నడిపేటటువంటి వాళ్ళు పౌరులకు ఉండేటటువంటి సమస్యల మీద ప్రతిస్పందించాలి. గతంలో మంత్రులు మాట్లాడే వాళ్ళు స్పందించి ఆ స్పందన తగ్గట్టుగా మాట్లాడేటటువంటి ఒక స్థితి పోయింది ఈరోజు. అంటే మొత్తంగా కూడా స్పేస్ని ఈరోజు పూర్తిగా ఒక డెమోక్రటిక్ స్పేస్ని ఈరోజు తెలంగాణలో పూర్తిగా క్లోజ్ చేసేటటువంటి ఒక కుట్ర జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఊపాలు ఎందుకు మనం చాలా సీరియస్గా వ్యతిరేకించాలంటామంటే, ఈ ఊపా లాంటి చట్టాలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయంటే, నీకు 180 డేస్ వరకు కూడా నువ్వు కనీసము రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా. 6 నెలల వరకు నువ్వు మేము ఎందుకు అరెస్ట్ చేశాము, ఎందుకు జైల్లో పెట్టామనేటటువంటిది అడగడానికి వీల్లేదు. ఇన్వెస్టిగేషన్ పేరుతో మళ్ళీ ఇంకొక 1 ఇయర్ పొడిగించేటటువంటి ఒక ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఈరోజు పోలీసులకు ఇవ్వడం జరిగింది. అంటే ఇట్లాంటి ఎక్స్ట్రాడినరీ పవర్స్ గతంలో మనం టాడా లాంటి దాంట్లో, పోటా లాంటి దాంట్లో చూసాం. చివరికి అది కన్విక్షన్ రేటుకి వచ్చేసరికి 1% ఉండదు. కానీ ఈ ఏళ్ల తరబడి జైళ్లలో నరకయాతను అనుభవించాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. ఈరోజు అమ్మాయి రేణుక అనేటటువంటి అమ్మాయి, తనకి పరీక్షలు ఉన్నాయి, తన పరీక్షలు రాయలేనటువంటి ఒక స్థితి ఈరోజు లోపల ఉంది. ఇంతకుముందు సాధారణ కేసెస్లలో, ఐపీసీ కింద పెట్టినటువంటి కేసెస్లలో బెయిల్ రావడం అనేటటువంటి చాలా వెరీ ఈజీ. ఈరోజు యూఏపీఏలో పెట్టేటటువంటి
సెక్షన్ ఆఫ్ లాస్ అన్ని కూడా మనం ఈరోజు ఇండియన్ పీనల్ కోడ్లో మనం చూస్తాం. కాబట్టి మిత్రులారా, సమయం లేదు కాబట్టి ఈ ఊపా లాంటి చట్టాలు మొత్తంగా కూడా ఒక డెమోక్రటిక్గా ఒక బేసిక్ రైట్స్ని క్రిమినలైజ్ చేసేటటువంటి ఒక ప్రయత్నం, అంటే ఒక ప్రజాస్వామ్యంగా మనకు ఉండేటటువంటి ఫైట్ చేసే అజిటేట్ చేసేటటువంటి రైట్స్ అన్నింటినీ కూడా క్రిమినలైజ్ చేసేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. అందుకే మనం ఈ ఊపా లాంటి చట్టాలను మనం వ్యతిరేకించాలి. ఈ నిర్బంధంలో ఉన్నటువంటి అటు దాదాపుగా 17 మంది మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక పరిస్థితిని మనం గమనిస్తే ఇవి అందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలని చెప్పి మనం డిమాండ్ చేయాలి. అదేవిధంగా న్యాయ వ్యవస్థను కూడా ఒక సెన్సిటైజ్ చేసేటటువంటి ఒక ప్రయత్నం కూడా మనం అందరం చేయాలని చెప్పి తెలియజేస్తూ నేను ఈ అవకాశం ఇచ్చినటువంటి మీద కొద్దిగా చెప్తూ ముగిస్తున్నాను.